ఉన్న ఎవరినో ఎవరు ఏదో ఒకటి హెయిర్ కటింగ్ చేసేసి లేకపోతే అన్ని ఏదో ఒకటి సెట్ లో ఎవరు లేరు చనిపోయారు. సో హిమ్ వెరీ స్పోర్టివ్ అండి, అలా వదిలితేనే చేయొచ్చు కదా. హీ అలౌ మీ టు కట్ హిస్ హెయిర్ ట్రిమ్ హిస్ బియర్డ్ అని. సో ఎవ్రీడే ఇస్ వన్ వన్ షేప్ ఫర్ హిమ్. ఆవిడ ఏదైనా ఇప్పుడు మనం వెళ్తే చాలు మనకి అర్థమైపోద్ది, ఇంకోటి తీసి ఇచ్చేస్తారు అనమాట. అప్పుడు అనుష్క గారు ఎంత తిట్టినారు, వెళ్దాం టైం కానీ వెళ్ళిపోతే తీసి. అనుష్క గారితో పాటు అంటే ఇది ఎలా చెప్పచ్చో లేదో, వాళ్ళ షాప్ డెఫినెట్ గా అంటే మేడం చెప్పాలి. మేడం పర్మిషన్? నో నో, ఐ అగ్రీ అండి. నా స్టాఫ్ ఇస్ దేర్ వెరీ నాలా, దే ఆల్సో ఫీల్ లైక్ ఎవరైనా ఉంటే. కానీ వాళ్ళ స్టాఫ్ ఏంటంటే తనకులాగా తన డూబును కూడా నమ్మేస్తారు. ఓకే, ఎందుకంటే సెట్ లో అనుష్క గారు హెయిర్ డ్రెసర్ కోసం వెయిటింగ్, ఇక్కడేమో డూబ్ పాపం ఇలా కట్టుకొని కూర్చుంది ఆవిడ. ఆ సెట్ లో డస్ట్ ఎక్కువ, డస్ట్ ఎక్కువ, వాళ్ళందరూ పక్కనే కూర్చుంది. శీను పాప, శీను పాప ఎవరు షో దిస్? యాక్చువల్లీ ఒక సెట్ చాలా డార్క్ గా ఉంది. సో వి ఆల్, నేను వెళ్ళాను, లోపలికి వెళ్ళిపోయాను. నేను షూటింగ్ ఎక్కడ జరుగుతుంది అక్కడ అటు వెళ్తుంటే వీఆర్ వెయిటింగ్ ఫర్ టీనా హెయిర్, వీఆర్ వెయిటింగ్ ఫర్ అండ్ పిచ్ డార్క్ ఉంది. అమ్మాయి డ్యూప్ అమ్మాయి ఇలా వేసుకుని ఇలా మాస్క్, నేను కూడా మాస్క్ వేసుకుంటాను బికాస్ డస్ట్ అని. సో నా స్టాఫ్ అందరూ తన పక్క చుట్టూ నించొని అలా ఇలా అక్కడే చూస్తున్నారు. మళ్ళీ అసిస్టెంట్, మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా అసిస్టెంట్ వెళ్ళి తను ఫోన్లో మాట్లాడుతున్నారు. తను ఎప్పుడు ఫోన్లో మాట్లాడితే అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అక్కడ నించొని పిలవాలా వద్దా పిలవాలా వద్దా అని వాళ్ళు కూడా నించున్నారు. నేను సెటిల్ నేను సెట్ లోపల ఉన్నాయి వెళ్ళి స్టాఫ్ ఎక్కడ టీన్ ఎక్కడ, నేను గెటింగ్ అప్సెట్ ఎక్కడ చూస్తే వాళ్ళందరూ నేను అక్కడ బయట అనుకుని వెయిట్ చేస్తున్నాను. టీనా టీనా వేరీస్ టీనా వేరీస్ అందరూ డైరెక్షన్ అందరూ ఎత్తుకుతున్నారు వాళ్ళు అలాగే. మేడం కన్నా డూప్కి ఎక్కువ గుడ్ మార్నింగ్ పెట్టాం, గుడ్ మార్నింగ్ మేడం.